వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి మీద విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో జరిగినటువంటి దాడి అందరికీ తెలిసిందే. అయితే అదృష్టవశాత్తు ప్రమాదం నుంచి భగవంతుడు కాపాడటం జరిగింది. అన్న ఇప్పుడు క్షేమంగానే ఉన్నారు. అయితే ఇది రాష్ట్రమా లేకుంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీయో నాకు అర్థం కావట్లేదు. అధికారాన్ని చేతిలో పెట్టుకొని గవర్నమెంట్ని నడిపిస్తూ ప్రభుత్వం వాళ్ళదే, వాళ్ళకి నచ్చిన విధంగా ఇష్టం వచ్చినట్టు అచ్చెం నాయుడు గారు మీడియాతో అలాగనే మాట్లాడతారు, చంద్రబాబు నాయుడు గారు మీడియాతో అలానే మాట్లాడతారు, ఈరోజు గంటా శ్రీనివాసరావు గారు అలాగనే మాట్లాడుతున్నారు. మీరు ఏమైనా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నడిపిస్తున్నారనుకుంటున్నారా, ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు? అసలు ప్రజలకు ఏం చెప్పడానికి మీరు మీడియాతో మాట్లాడుతున్నారు? అసలు ఏమనుకుంటున్నారు మీరు? ప్రజలకు ఏం కన్వే చేద్దాం అనుకుంటున్నారు మీరు? అరకు ఎమ్మెల్యేల దగ్గర నుంచి రాష్ట్రంలో ఏ దాడి జరిగినా ఆ చివరికి ఆ ప్రతిపక్ష నేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగినా దానికి బాధ్యులు జగన్మోహన్ రెడ్డి గారేనా? ఆ మాత్రం దానికి మీరు సీఎంగా ఉండడం దేనికండి? ప్రతిదానికి ఆయనే బాధ్యులైనప్పుడు మీరెందుకు సీఎంగా ఉండటం? అసలు సీఎంకు ఉండాల్సిన హుందాతనం మీలో కనిపిస్తుందా అండి? ఒక సీఎం మాట్లాడాల్సిన మాటలేనా మీరు మాట్లాడేవి? చివరికి రాష్ట్ర ప్రథమ పౌరుడైనటువంటి గవర్నర్ను కూడా మీరు మాట్లాడతారు? మీ 40 ఏళ్ళ అనుభవం మిమ్మల్ని చూసి వెక్కి వెక్కి ఏడుస్తుందండి. భవిష్యత్తును తలుచుకుంటూ దేనికి పనికొచ్చిందండి మీ 40 ఏళ్ళ అనుభవం? గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు దడుకున్నట్టు జగన్ గారు ఏమైనా మీ మీద ఆరోపణ చేశారా? నా మీద జరిగిన దాడికి మీరే బాధ్యులు అనేసి మీరెందుకు ఊరికి గొంతులు అవి చించేసుకొని పీండ్రించేసుకొని మీకు ఇష్టం వచ్చినట్టు నోటుకొచ్చినవి మాట్లాడుతున్నారు? బీయింగ్ ఏ పీపుల్ రిప్రజెంటేటివ్ అలాంటి పదాలు వాడకూడదని సంగతి మీకు తెలీదా? మేం చెప్తే మీరు నేర్చుకుంటారా, లేకుంటే మేము నేర్పించాలా మీకు? నిన్న ప్రెస్ మీట్ స్టార్ట్ చేయటం ఈరోజు రాష్ట్రంలో ఒక నాటకం జరిగింది. చిన్న నైఫ్, అసలు ఏవి అలౌ చేయని ఎయిర్పోర్ట్లోకి ఒక వాటర్ బాటిల్ని కూడా అలౌ చేయలేని ఎయిర్పోర్ట్లోకి కోడి పందాలకు వాడే కత్తిని ఎలా అలౌ చేశారు? దేనికి అలౌ చేశారు? శాంతి భద్రతలు ఏమవుతున్నాయి? ఇవన్నీ అడగటం మానేసి చిన్న నైఫ్ ఆయనే చేయించుకున్నారు, అది నాటకం. అసలు మీరేమనుకుంటున్నారు? ఏం చెప్దాం అనుకుంటున్నారు ప్రజలకి? ఏం మాట్లాడుతున్నారు మీకేనా అర్థమవుతుందా? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంజక్షన్ ఏమాత్రం అండి, అది కూడా చిన్నదే ఉంటుంది. ఒక మనిషి ప్రాణం తీయటానికైనా ప్రాణం పోయటానికైనా ఒక ఇంజక్షన్ సరిపోద్దండి. అది మీకు తెలియలేదా? నేను చెప్పాలి ఆ విషయం. ఈరోజు గంటా శ్రీనివాసరావు గారు అంటున్నారు, ఈ మా ప్రభుత్వం వాళ్ళు ఏది కార్యక్రమాలు పెట్టినా సరే వైసీపీ వాళ్ళు అడ్డుకుంటున్నారు. 2017 జనవరి 26 కూడా విశాఖపట్నంలో ఒక కార్యక్రమం జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు అలా చేశారు. ఇప్పుడు కూడా ఫిన్టెక్ ఫెస్ట్ జరుగుతుంది, ఈరోజు ఎయిర్పోర్ట్లు ఎలా చేశారు? జరుగుతుందని ఎవరు ఊహించారండి? ఎవరు ఊహించారు జరుగుతుందని? అలా అయితే కొన్ని ఇంచుమించుగా 40 రోజుల నుంచి విశాఖపట్నంలో పాదయాత్ర జరుగుతుంది. ఏ రోజైనా మీ కార్యక్రమాలకి ఎప్పుడైనా సరే వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ నాయకులు కానీ మీరు చేస్తున్నటువంటి సభలకు కానీ దేనికైనా భంగం కలిగించారా? ఏ వంకాలేనోడు డొంక పట్టుకున్నాడు అన్నట్టు ఏంటండి అవి? కాశీ మజిలీ కథలు ఎప్పుడు నేను చదవలేదు, మీరు చెప్తుంటే వింటున్నాను ఈరోజు. నేను ఇలాగే ఉంటాయేమో మేబీ. నిన్న మధ్యాహ్నం 10 పేజీల లెటరు నిన్న మధ్యాహ్నం దొరకలేదు. ఎక్కడ నలగను నరగలేదు, కనీసం చెరగలేదు. అంత తోపులాట్లో నలగకుండా చెరగకుండా ఉంటుందా అండి? ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క హ్యాండ్ రైటింగ్ ఉంటుంది. ఇఫ్ ఒక ఎడ్యుకేటెడ్గా నేనే అంత టెక్నికల్గా రాయలేనండి లెటరు. ఒక 10th పాస్ అయి ఇంటర్ ఫెయిల్ అయిన వ్యక్తి అంత ఎడ్యుకేటెడ్గా రాయగలడా? లాండ్ ఆర్డర్ని కించపరుస్తున్నారు, లాండ్ ఆర్డర్ని బ్రేక్ చేస్తే ఊరుకోమని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. మరి 2017లో జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లైట్ దిగకముందే స్టేట్ పోలీస్ వ్యవస్థ అక్కడ ఎందుకు ముట్టడి చేసింది? ఆ రోజు లాండ్ ఆర్డర్ బ్రేక్ చేయలేదా? లాండ్ ఆర్డర్ బ్రేక్ చేస్తే జైలుకి అన్నారు కదా, అయితే మొదటగా జైలుకి వెళ్ళాల్సింది మీరే. మీరే ఫస్ట్ జైలుకి వెళ్ళాలి. ఆ రోజు లాండ్ ఆర్డర్ బ్రేక్ చేసింది మీరు కదా?
ఆ రోజు లేవు రూల్స్, ఈ రోజు ఎట్టా వస్తున్నాయి? ఏమనంటే ఇంటెలిజెన్స్, మాకు ఇంటెలిజెన్స్ ఉంది, మాకు లా అండ్ ఆర్డర్ ఉంది, మాకు అది ఉంది, మాకు ఇది ఉంది అని అంటున్నారు కదా. మరేమైంది మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేని, మాజీ ఎమ్మెల్యేని, ఎమ్మెల్యేని చనిపోయినప్పుడు ఇప్పటికొచ్చి వాళ్ళు ఎందుకు చంపారు, ఏ రీజన్స్ వాళ్ళు చంపారు, ఏ కారణాలు వాళ్ళు చంపారు, ఇప్పటికొచ్చి ఫైన్ చేయలేకపోయారు అట్లాంటిది? దాడి జరిగి అరగంట కూడా కాకముందే డీజీపీ వచ్చేసి ఇది ఆయన అభిమానే చేశారని మీరు ఎలా నిర్ధారిస్తున్నారు? మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా, ప్రూఫ్ ఉందా మీ దగ్గర? ఏమనుకుంటున్నారు మీరు? ఒక జగన్మోహన్ రెడ్డి గారే కాదండి, రాష్ట్రంలో ఒక ఏ సాధారణ వ్యక్తికైనా ఎవరికి ఏం జరిగినా సరే బాధ్యత వహించాల్సింది ప్రభుత్వానిదే. ముఖ్యమంత్రి ఎంతో, ప్రతిపక్ష నాయకుడు కూడా అంతే అండి. అయితే 2013లో అలిపిరి సంఘటన జరిగిన తర్వాత మీరు ముందుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళారా, లేదనంటే హాస్పిటల్కి వెళ్ళారా? ఎక్కడికి వెళ్ళారు మీకు తెలియదు? ఆ రోజు వెళ్ళింది మీరే కదా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేరు, ఆయనే చేయించుకున్నారని అంటున్నారు, దానికి మీ దగ్గర సరైన ఆధారాలు లేవు. మరి ఆ రోజు మీరు అధికారంలో ఉన్నారు కదా, అది మీరే చేయించుకున్నారా? ఆ రోజు ప్రతిపక్ష నేత అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు కూడా మిమ్మల్ని ఆ విధంగా, ఎప్పుడు మీరు ముందస్తు ఎన్నికలకు వెళ్ళినా సరే ఎటువంటి ఆరోపణలు మీ మీద చేయలేదు. నిజంగా హుందాతనం ఆ కుటుంబానికే చెందిందండి, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి, ఈరోజు జగన్ గారికి. వాళ్ళండి నాయకులంటే. అందుకే అంత జరిగినా సరే, అంత జరిగినా సరే నాకేం కాలేదు, ఆయన్నేం అనొద్దు, ఆ నేరస్తున్నేం అనొద్దు, నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నానని నవ్వుకుంటూ నమస్కారం పెట్టుకుంటూ అభివాదం చేసుకుంటూ వెళ్ళారు. అదేవిధంగా 2013లో కూడా, సో 2003లో కూడా రాజశేఖర రెడ్డి గారు మీతో కూర్చొని, మీతో మాట్లాడి, మీరు ఆందోళనలో, ఆ రోజు ఆందోళన జరుగుతుంటే మీరు భయభ్రాంతులకు గురైతే మీతో మాట్లాడి మరీ చర్చించి ధర్నాకి కూర్చొని ఇది సరి అయిన పద్ధతి కాదు అని ఖండించారు. కానీ మీరు ఈరోజు ఏం చేశారు? మీరు ఖండించకపోగా కేసీఆర్ ఇది చేశారు, కేటీఆర్ ఇది చేశారు, పవన్ కళ్యాణ్ ఇది చేశారు, కేంద్ర ప్రభుత్వం ఇది చేశారని అంటున్నారు. మరి వీళ్ళందరితో గతంలో మీరు పొత్తు పెట్టుకున్నారు? వీళ్ళందరూ ఒకవైపు అయ్యి మిమ్మల్ని అందరిని ఒకవైపు అయ్యారు. నేరస్తులు మీరా వాళ్ళ? తప్పు మీ వైపు ఉన్నట్ట, వాళ్ళ వైపు ఉన్నట్ట, ఎవరి వైపు ఉన్నట్టు? మీరు ఆడిందే ఆట, పాడిందే పాట అనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అత్యాచార రాజకీయం చేస్తున్నారు, కుట్రలు పన్నుతున్నారు. కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా అండి? బీయింగ్ ఏ పీపుల్ రిప్రజెంటేటివ్, కామన్ సెన్స్ లేకున్నా ఒక అపోజిషన్ లీడర్కి అంత ఇది అటాక్ జరిగితే కన్సర్న్ చూపించడం మానేసి షేమ్లెస్గా కామెంట్స్ చేస్తారా? ఎక్కడ ఎక్కడ ఉంటున్నారండి మీరు? మనుషుల మధ్యనే ఉంటున్నారా? ఇంత సోషల్ మీడియా ఉన్నప్పుడు మీరు ఇన్ని అబద్ధాలు ఇవన్నీ చేస్తున్నారు? గతంలో మరి మీరు ఎన్ని చేశారో ఎవరికి తెలుసు? ఒక ఫైనాన్షియల్ మినిస్టర్ అయ్యుండి మీ గవర్నమెంట్లో ఒక ఫైనాన్షియల్ మినిస్టరు పన్నుకేదో ప్రాబ్లం అయితే సింగపూర్ వెళ్ళేందుకు ట్రీట్మెంట్ చేయించుకున్నారండి? ఏ ప్రభుత్వ హాస్పిటల్ లేవా, ప్రభుత్వం మీది కాదా చెప్పండి? మరి మీరు పక్క రాష్ట్రానికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్నారని అంటున్నారు కదా, మరి అదే పక్క రాష్ట్రంలో మీరెందుకున్నారు? మీరెందుకున్నారు స్టార్ హోటల్స్లో? మీరెందుకున్నారు మీ ఇల్లు కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు స్టార్ హోటల్స్లో? మీరెందుకున్నారు ఏ ప్రభుత్వ అతిథి గృహాలు మీకు లేవా? ప్రభుత్వం నడిపిస్తుంది మీరేగా, అవేవి మీకు వర్తించవా? మీకు సంబంధం లేదా? ప్రతిపక్ష నాయకుడికేనా? ప్రభుత్వం నడిపిస్తుంది ప్రతిపక్ష నాయకుడా మీరా? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ దాన్ని ప్లస్ చేసుకొని అట్లాంటి ఉద్దేశమే ఉండుంటే, నిన్న ఆయన అక్కడ ఎయిర్పోర్ట్లో ఉంటే నిన్నటికి ఈ రోజుకి రాష్ట్రంలో వేరే విధంగా ఉండేదండి. కానీ శాంతి భద్రతలకు విలువనిచ్చి అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు కాబట్టి ఈరోజు విశాఖ జిల్లాలో కానివ్వండి, రాష్ట్ర 13 జిల్లాల్లో కూడా శాంతియుతంగా ఉన్నారు అందరూ. లేకుంటే ఈరోజు పరిస్థితి వేరే విధంగా ఉండండి. ఎటువంటి ఆందోళనలు జరగకూడదనేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవటం జరిగింది. మీరే ఊరిక గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు దడుకున్నట్టు మీరే మాట్లాడుతున్నారు ఇలాగా. అండ్ నిన్న ఒక్క కామెంట్ చేశారు,
మరి మీరు 40 ఇయర్స్ నేను 14-15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను అని అంటున్నారు. అది మరి మీకు ఆ విషయం తెలీదా? ఈరోజు రాష్ట్ర ప్రథమ పౌరుడు గవర్నర్ అని నా ప్రభుత్వంలో ఎవరు గవర్నర్ ఎవరు అసలు డీజీపీకి ఫోన్ చేయడానికని అడుగుతున్నారు. మీరు చెయ్యలేదు కాబట్టి ఆయనైనా చేశారు. అసలు గవర్నర్కి ఏమేమి ఉంటాయో మీకు తెలీదా అండి? అసలు గవర్నర్ ఎందుకుంటారో మీకు తెలీదా? అట్టంటప్పుడు మీరు ముఖ్యమంత్రి ఎలా అయ్యారయ్యా? నా రాష్ట్రం, నా ప్రభుత్వం, నాది గవర్నమెంట్ అంటేనే మిమ్మల్ని 2 ఎన్నికల్లో ఓడించారు, అది మర్చిపోయి మాట్లాడుతున్నారా? లేకుంటే మళ్ళీ ఓడిపోతారన్న భయంతో మాట్లాడుతున్నారా? ఏమైనంటే ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేటెడ్ అన్నాడు కాదండి, మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. అసలు ఎవరి మీద అభియోగాలు చేస్తున్నాం, ఎవరిని అంటున్నాం, ఏం మాట్లాడుతున్నాం అని ఒక కామన్ సెన్స్తో మాట్లాడాలి. అసలు ఏం ప్రూఫ్స్ ఉన్నాయండి మీ దగ్గర? 10 o'clockకి జెరాక్స్ కాపీస్ బయటకు రిలీజ్ చేశారు, ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క హ్యాండ్ రైటింగ్ ఉంది. అడగాల్సిన బాధ్యత మీకు లేదా? మీ ప్రభుత్వ హయాంలోనే కదా జరిగింది దాడి, అది ఎక్కడట్ట జరగనివ్వండి. మీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి జరిగింది, అడగాల్సిన బాధ్యత మీకు లేదా? న్యాయ చట్టం మీదే, పోలీస్ చట్టం మీదే, అన్నీ మీదే. అలా అమాత్రం దానికి ఇంతమంది మంత్రులు, ఇంతమంది శాఖలు దేనికండి? హిట్లర్ పాలనలో ఉన్నట్టుంది మాకు, అన్నీ మీరే చెప్పేస్తారు. ప్రెస్ మీట్లు దేనికి పెడతారో తెలీదు. ఏం చేస్తున్నారు అసలు మీరు? ఇంటెలిజెన్స్ ఏమైందండి? ఏమైంది ఇంటెలిజెన్స్? లాండర్ ఏమైంది? ఇప్పటికొచ్చి కిడారి సర్వేశ్వరరావు గారిది, సోము గారిది డీటెయిల్స్ ఎవరికైనా తెలుసా? ఎవరికైనా తెలుసా? అవేవీ తెలీదు, అవేవీ బయట పెట్టలేదు. కనీసం దాని గురించి ఒక టీంని వేశారని కూడా తెలియదు ఎవరికి, వేశారా లేదో తెలీదు. అట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏం పెట్టుకొని అనేస్తున్నారు? మీకు నచ్చిన విధంగా ఆయన ఏమైనా చెప్పారా నా మీద దాడికి మీరే బాధ్యులు అనేసి? మీరు బీయింగే ఒక పీపుల్ రిప్రజెంటేటివ్ అయి ఉండి అపోజిషన్ లీడర్కే మీరు సెక్యూరిటీ ఇవ్వలేకపోతున్నారు. కామన్ పీపుల్ పరిస్థితి ఏంటి ఈరోజు రాష్ట్రంలో? గవర్నర్ అడిగితే గవర్నర్ కూడా అంటున్నారు మీరు. మీరు ఏమనుకుంటున్నారు అసలు మిమ్మల్ని మీరు? ఏం మాట్లాడుతున్నారు అంటే, ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళందరూ రాష్ట్ర ద్రోహులా? మరి మీరేంటి, మరి మీరేంటి? రాష్ట్రం ఇలా అత్తలకుత్తలం అయిపోవడానికి కారణం ఏంటి? 4.5 ఏళ్ళ నుంచి రాష్ట్రానికి మీరు ఏం చేశారు? అసలు ఏం చేశారయ్యా జగన్మోహన్ రెడ్డి గారు? ఏం చేశారు? మీరు చేస్తున్న పనులకి ఏమైనా అడ్డుపడ్డారా? నిజంగా మీరు చేసే మంచి పనులు అయితే మీరెందుకు ఇలాంటి ఆరోపణలు, అబండలన్నీ వేస్తున్నారు? ప్రజల కోసం కష్టపడుతున్నారు, ప్రజల్లో ఉంటున్నారు, ఒక సాధారణ వ్యక్తిలా ఉంటున్నారు. మీరు కానీ మీ కొడుకు కానీ ఒకరోజు ప్రజలు సాధారణ వ్యక్తి మధ్యలో, సాధారణ జనాభా మధ్యలో ఉండండి. రాష్ట్రాన్ని ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చేశారు కదా. అసలు మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఏం చెప్దాం అనుకుంటున్నారు? అసలు ఎలా కన్ఫర్మ్ చేస్తారు? సిగ్గు లేకున్నా పత్రిక కూడా అమీర్పేట ఎడిటింగ్లు అవన్నీ అక్కడ చేసుకోండి, ఇక్కడ కాదు. అందరికీ వచ్చి ఈరోజు అందరూ కూడా చదువుకున్న వాళ్ళే. అమీర్పేటింగ్ ఎడిటింగ్లు అవన్నీ కూడా నిజ నిజాలేంటి, వాస్తవాలు అవాస్తవాలు ఏంటి తెలియకుండా పేపర్లలో వేసేయటం కాదండి. ఎట్లా కన్ఫర్మ్ చేస్తున్నారండి? అప్పటికప్పుడు ఒక అర్ధగంటలో ఎప్పుడో 11 నెలల క్రితమైనటువంటి ఫ్లెక్సీ మీరు ఎట్లా ప్రవేశపెట్టారు? మీ రాష్ట్ర పోలీసులే కొన్ని అనుమానాలను వ్యక్తం చేశారు. ఎవరైతే శ్రీనివాస్ నేరస్తుడున్నాడో అతను 3 నెలల నుంచి 9 సిమ్లు మార్చాడు, 3 మొబైల్ ఫోన్స్ మార్చాడు, 10,000 కాల్స్ మాట్లాడాడు. నిజంగా ఒక కాల్ సెంటర్లో పనిచేసే ఎంప్లాయీ కూడా అన్ని ఫోన్స్ మాట్లాడండి. మరి వీటికి మీరేం సమాధానం చెప్తారు? దీనికి మీరేం సమాధానం చెప్తారు? అసలు ఎయిర్పోర్ట్లోకి కోడిపందాల్లో వాడేటటువంటి కత్తి ఎట్లా వచ్చిందో క్వశ్చనించడం మానేసి పనికిమాలిన సోదంతా మాట్లాడతారు ప్రెస్ మీట్ పెట్టి, తిత్లీ గురించి మాట్లాడతారు, ఎప్పుడో జరిగినవి మాట్లాడతారు, ప్రస్తుతం విషయం వదిలేసి. నిజంగా మీకు ఓడిపోతామన్న భయంతో మాట్లాడుతున్నారా? దేంతో మాట్లాడుతున్నారు? లేకుంటే మీరు ఒకవేళ బయటపడతారని భయంతో మాట్లాడుతున్నారా? షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.